కదా మన తాత గారు మన అవ్వగారు అలా చనిపోయినప్పుడు వాళ్ళకి పాలు అంటే మనం చేయమన్నమాట. క్రిస్టియన్ వాళ్ళు అయితే రమ్మ వాళ్ళు అంటే అయితే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ వాళ్ళు క్రిస్టియన్ లో చేరిపోయారు. అయితే వాళ్ళు వాళ్ళకి చేయొచ్చా వాళ్ళకి కర్మకాండలు చేయొచ్చా అమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళు అంటే ఏ కమ్యూనిటీకి చెంది ఉంటే వాళ్ళు కనుక వాళ్ళు ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. హిందువులకి ఒక రకంగా, హైందవేతరులకి ఒక రకంగా వాళ్ళ యొక్క కర్మకాండ అనేది విధించబడి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు కర్మకాండ చేయించుకోవాలి. నిజానికి కన్వర్టెడ్ అనుకోండి, అది అసలు మనకి శాస్త్రం చెప్పలే చెప్పలేదు. అనేక లాభాల కోసం ఇప్పుడు ఉన్నటువంటి మన సంస్కృతి నుంచి వేరే సంస్కృతికి వెళ్తున్నటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. మరి అలాంటి వాళ్ళు ఏమైపోతారు అంటే నిజంగా భ్రష్టు పట్టడమే ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోద్దు, కానీ అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు లభించాలి అంటే మరి ఏ సంస్కారం ప్రకారం వాళ్ళ ఉత్తమ గతులు పొందేటట్టు చూస్తాము? పుట్టుందేమో మనం సనాతన ధర్మానికి చెందినటువంటి వారిగా పుట్టాము, కానీ ఏదో ఒక లబ్ధి కోసం కొంతమంది మాటలు వినటం వల్ల మన సంస్కృతి నుంచి మనం ఇంకొక సంస్కృతికి వెళ్ళిపోయామనుకోండి, మరి నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆ జీవుడు ఉద్ధరింపబడేది ఎట్లా? ఎవరికైనా జీవుడు అనేటటువంటి వాడు ఉంటాడు కదా, ఏ సంస్కృతికి చెందినటువంటి వాళ్ళకైనా, కానీ ఆ జీవుడు ఉద్ధరింపబడడం అన్నది చాలా ముఖ్యమైనటువంటిదే. కాబట్టి మనం చేయాల్సిందే లేదమ్మా, అలా మారినందుకు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవలసింది తప్పితే మనం చేసేదేం లేదు. కనీసంలో కనీసం వాళ్ళు మారిన తర్వాత దాని ప్రకారం చేస్తే మనకి తృప్తి, వాళ్ళు ఉత్తమ గతులు పొందారేమో అని. కానీ అది మటుకు చెల్లనటువంటిది, శాస్త్ర ప్రకారం సమ్మతమైనటువంటి విషయం కాదు అని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. నొచ్చుకున్నా కానీ మనం శాస్త్రపరమైనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకి అంటే వాళ్ళకి మనసుకి బాధ కలిగినప్పటికీ కూడా కొన్ని విషయాలు శాస్త్రపరంగా నిక్కచ్చిగా చెప్పాల్సి ఉంటుంది.